ओम श्री गुरुभ्यो नमः गुरुवास्तु यूट्यूब चैनल वीक्षकुलंदरिकी ना नमस्कारालु। ई रोजु मन टापिक वच्चेसी चूपुडु अद्दालु एक्कडेक्कड उंटे एटुवंटि फलितालु उंटायि अनेटुवंटि अंशाल गुरिंचि तेलुसुकुंदामु। मुंदुगा ना पेरु दुर्गा साईनाथ। मीकु गल एटुवंटि वास्तुपरमैनटुवंटि संदेहाल कोरकैना सरे ई स्क्रीन मीद कनिपिस्तुन्नटुवंटि नंबर की काल गानी वाट्सएप गानी चेसी मीकु गल वास्तुपरमैनटुवंटि संदेहालकु सजेशन्स तीसुकोगलरु। अदे विधंगा नूतन गृह निर्माणाल प्लान्ल कोरकु कूडा संप्रदिंचगलरु। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి। తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది। టాపిక్ లోకి వెళ్ళిపోతే చూపుడు అద్దాలు ఇవి డిఫరెంట్ ఫామ్స్ లో ప్రతి ఒక్క ఇళ్లలో ఉండడానికి మాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయి। డ్రెస్సింగ్ టేబుల్స్ రూపంలో కావచ్చు, వాల్ హ్యాంగింగ్ మిర్రర్స్ రూపంలో కావచ్చు, బీరువాలకు ఉన్నటువంటి మిర్రర్స్ రూపంలో కావచ్చు, అదే విధంగా కమర్షియల్ గా వచ్చేసరికి ట్రయల్ రూమ్స్ లో ఉండేటువంటి మిర్రర్స్ రూపంలో కావచ్చు, ఇంట్లో వచ్చేసరికి హ్యాండ్ వాషెస్ దగ్గర ఉండేటువంటి మిర్రర్స్ కావచ్చు, డైనింగ్ ఏరియాస్ లో ఉండేటువంటి మిర్రర్స్ కావచ్చు। డిఫరెంట్ ఫామ్స్ లో చాలా ప్రదేశాల్లో మిర్రర్స్ అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది। అయితే ఎక్కడ ఈ మిర్రర్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటి అంశం గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము। మొదటిగా అద్దం వచ్చేసి మనకి మిర్రర్ వచ్చేసి జలతత్వానికి సంబంధించినటువంటి వస్తువుగా మనం పరిగణించాలి। ప్రతి ఒక్క వస్తువుకి కూడా 2-3 ప్రాపర్టీస్ ఉంటాయి। పంచతత్వాల్లో భూమి, ఆకాశం, వాయు, జలం, అగ్ని, ఈ 5 తత్వాల్లో ప్రతి ఒక్క వస్తువుకి కొన్ని తత్వాలు అనేవి ఉండడం జరుగుతుంది। అద్దానికి వచ్చేసరికి ప్రతిబింబిస్తుంటుంది కాబట్టి జలతత్వం కింద దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది। ఇంకా ఏదన్నా ఒక వస్తువు తీసుకున్నా కూడా అది చేసేటువంటి పనిని బట్టి, దానికి ఉండేటువంటి లక్షణాలను బట్టి కొన్ని తత్వాలు ఉండడం జరుగుతుంది। జస్ట్ లైక్ మనకి ఒక గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, అది వచ్చేసి ఫిజికల్ గా బరువు ఉంటుంది, ఐరన్ తో తయారు చేయబడి ఉంటుంది, ఎర్త్ ఎలిమెంట్ కింద మనం ట్రీట్ చేయాలి। భూమి తత్వానికి సంబంధించి లోపల గ్యాస్ ఫిలప్ అయిపోయి ఉంటుంది, అది ఎయిర్ ఎలిమెంట్ కింద సంబంధించి వాయు తత్వానికి సంబంధించి ట్రీట్ చేయాలి, అది గ్యాస్ బయటకు వచ్చి మండించడం ద్వారా అగ్నితత్వానికి సంబంధించి క్రియేట్ అవుతుంది। కాబట్టి ఒక వస్తువుకి ఒకటే తత్వం కాదు, డిఫరెంట్గా కొన్ని సందర్భంలో 3-4 తత్వాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది। ఈ సందర్భంలో మిర్రర్ వచ్చేసి మనకి జలతత్వానికి సంబంధించినటువంటి విషయంగా మనం పరిగణించాలి। అయితే ఇంటిలో ఏ ఏ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ మిర్రర్స్ ఉండడం ద్వారా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యాక్సిమం టు మ్యాక్సిమం అనేటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఎక్కువగా ఉండేటువంటి విషయం ఏంటి అంటే బీరువాలు। ఈ బీరువాలకు సంబంధించినటువంటి అద్దాలు ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఈ మిర్రర్స్ సంబంధించి 2 వీడియోలు చేయడం జరిగింది। వాస్తుకు సంబంధించి రిలేటెడ్గా దాని ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలనేటువంటి అంశాల గురించి 2 వీడియోలు చేయడం జరిగింది। కానీ ఇంకా వెళ్ళినటువంటి సందర్భాల్లో అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, డిఫరెంట్ కేసెస్కి సంబంధించి ఇంకా వీటికి సంబంధించినటువంటి డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు। అన్నింటికి సంబంధించి అన్ని విషయాలను ప్రస్తావిస్తూ మిర్రర్స్ అసలు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ఉండకూడదు అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో నేను ప్రస్తావించడం జరుగుతుంది। ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, ఆ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో యానోటేషన్స్లో కావచ్చు మీకు ప్రొవైడ్ చేస్తాను। సరే, ఈ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే చాలా మందికి ఉండేటువంటి ఎక్కువగా ఉండేటువంటి ప్రాబ్లం, సార్ కష్టపడుతున్నాము ప్రతిఫలం ఉండట్లేదు। సింపుల్, మీరు మీ ఇంటిలో పడమర భాగంలో డిగ్రీస్లో చెక్ చేసుకోండి, అది హాల్లో ఉన్న బెడ్రూమ్స్లో ఉన్న జనరల్గా ఈ మిర్రర్స్ అన్నీ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్స్ ఉండడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్స్లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా బెడ్రూమ్స్ ఏం లేకపోయినప్పటికీ మామూలు వాళ్ళకి హాల్స్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది। హాల్లో వాయువ్యంలోనో లేదంటే ఆగ్నేయంలోనో నైరుతిలోనో ఎక్కడో వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి, ఉన్నటువంటి ప్లేస్ని బట్టి డ్రెస్సింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది। అయితే ఎవరికైతే సార్ కష్టపడుతున్నాము సరైనటువంటి ప్రతిఫలం పొందలేకపోతున్నాము అంటే మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, డిగ్రీస్లో దాదాపుగా కూడా మీకు పడమర భాగంలో మీకు డ్రెస్సింగ్ టేబుల్ లేదంటే ఆ మిర్రర్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। తర్వాత పిల్లలు చదవట్లేదు, సంపాదించినటువంటి సంపాదనలో కొద్దిగా కూడా మనం పక్కన పెట్టలేకపోతున్నాము, సేవింగ్స్ చేయలేకపోతున్నాము అంటే మాత్రం డ్రెస్సింగ్ టేబుల్ పశ్చిమ నైరుతిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి। తర్వాత ఫ్యామిలీ రిలేషన్షిప్స్ సంబంధించి చిన్న విషయాలకు కూడా గొడవ పడుతున్నాము అంటే మాత్రం మీ యొక్క బీరువాకు సంబంధించినటువంటి మిర్రర్ కావచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ సంబంధించినటువంటి మిర్రర్ కావచ్చు, ఏదైనా సరే మిర్రర్ వచ్చేసి నైరుతిలో ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। అదేవిధంగా సార్ ఎక్కువగా ఖర్చు అయిపోతుంటుంది, సంపాదన తగ్గిపోతుంది సార్ अच्छे చెప్తుంటారు అటువంటి వాళ్ళకి దక్షిణ నైరుతిలో మిర్రర్ ఉండడానికి ఎక్కువగా పాజిబిలిటీస్ ఉంటాయి వాటికి సంబంధించి కూడా చెక్ చేసుకోండి అయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంటుంది దక్షిణ నైరుతిలో ఎప్పుడైతే మిర్రర్ ఉంటుందో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉంటాయి తర్వాత రాబోయేటువంటి వీడియోలో ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఏ ప్రదేశంలో ఎటువంటి దోషం ఉంటేనో లేదంటే ఏ దిక్కుకు సంబంధించి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనేటువంటి అంశాల గురించి కూడా మనం వీడియో చేయడానికి ప్రయత్నిద్దాము తర్వాత వచ్చేసి కొంతమంది చెప్తుంటారు సార్ నాకు శారీరక శ్రమ ఎక్కువ ఉంది కానీ ఫలితం ఎక్కువ లేదు అంటుంటారు అక్కడ మనం ఫలితానికంటే కూడా శారీరక శ్రమ అతను ఎక్కువగా పడుతున్నటువంటి బాధ ఇవే తీసుకోవాల్సినటువంటి అంశంగా చూసుకోవాలి అప్పుడు అతనికి వచ్చేసరికి దక్షిణంలో మిర్రర్ ఉండడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి పడమరలో ఉంటుంది దక్షిణంలో రెండు ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇటువంటి మాట చెప్పడం అనేది కూడా జరుగుతుంటుంది కొంతమంది ఏం చెప్తుంటారంటే సార్ నేను సరైనటువంటి పని చేయలేకపోతున్నాను నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఎవరైనా ఏదైనా ఒక పని అప్పచెప్తే లేదంటే మా బాస్ ఫలానా పని అప్పచెప్తే ఆ పని నేను చేయలేకపోతున్నానండి కాన్ఫిడెన్స్ ఉండట్లేదు అని అంటుంటారు అటువంటి వాళ్ళు చెక్ చేసుకోండి దక్షిణ నైరుతిలో దక్షిణ ఆగ్నేయంలో మిర్రర్ ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ మనీ రొటేషన్ ఏదైతే ఉంటుందో రోజువారీ ఖర్చులు కావచ్చు రొటేషన్కి సంబంధించి అంతా కూడా మనీ పూర్తిగా బ్లాక్ అయిపోయింది అసలు ఆర్థిక పరమైనటువంటి సంబంధాలకు సంబంధించి మనీ అస్సలు ట్రాన్సాక్షన్సే జరగట్లేదండి ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం వాయువ్యంలో కావచ్చు ఆగ్నేయంలో కావచ్చు మిర్రర్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత యాంగ్జైటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందని ఫీల్ అవుతుంటారో ఆతృత ఆవేశాలు ఎక్కువగా ఉంటున్నాయని ఫీల్ అవుతుంటారో వాళ్ళకు సంబంధించి డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు మిర్రర్ కావచ్చు తూర్పు ఆగ్నేయంలో ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎవరికైతే డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందో వారికి వాళ్ళ ఇంట్లో పశ్చిమ వాయువ్యంలో మిర్రర్ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తర్వాత ఎవరైతే సపోర్ట్ లేదని ఫీల్ అవుతుంటుంటారో అది ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు ఫ్రెండ్స్ సపోర్ట్ కావచ్చు ఏదైనా సపోర్ట్ లేదని ఫీల్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించి మిర్రరు వాయువ్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే డబ్బులు మనం బయట ఇచ్చి రిటర్న్స్ రావట్లేదని ఫీల్ అవుతుంటారో అటువంటి వారికి సంబంధించినటువంటి మిర్రరు మ్యాక్సిమం టు మ్యాక్సిమం నైరుతిలో ఉండడానికి ఎక్కువగా పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఏ ప్రదేశాల్లో మనకి ఈ మిర్రర్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చూసాము ఇప్పుడు మిర్రరు ఎక్కడెక్కడ ఉండొచ్చు అనేటువంటి అంశాల గురించి కూడా చూద్దాము మిర్రర్ వచ్చేసి మిర్రర్ కంటే కూడా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అని చెప్పాలి మేజర్గా ఎందుకంటే ఉత్తర వాయువ్యంలో డ్రెస్సింగ్ టేబుల్ ఉండడం అనేది మంచిది ఎందుకంటే సౌందర్య సాధనాలతో కూడినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ ఏదైతే ఉంటుందో మిర్రర్ ఏదైతే ఉంటుందో అది ఉత్తర వాయువ్యంలో ఉండొచ్చు కేవలం మిర్రర్ మాత్రం ఉత్తర వాయువ్యంలో ఉండద్దు రెండింటి కాంబినేషన్ అయినటువంటి డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే ఉత్తర వాయువ్యంలో ఉండాలి ఎందుకంటే అది అట్రాక్షన్ ప్లేసు ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో సౌందర్య సాధనాలకి పర్ఫెక్ట్ ప్లేసు అదేవిధంగా మిర్రర్ వచ్చేసరికి ఉత్తరంలో ఉండొచ్చు ధనానికి సంబంధించి మనకి ఆపర్చునిటీస్ని కల్పించేటువంటి ప్రదేశం తర్వాత ఈశాన్యం ఏదైతే ఉంటుందో ఉత్తర ఈశాన్యం మనకి ఆరోగ్యపరమైనటువంటి బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి అక్కడ కూడా మనం మిర్రర్ ఉంచుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే సార్ నాకు శారీరక సౌందర్యం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి ఎక్కువగా రెడీ అవ్వడం ఇట్లాంటి పెద్దగా ఇష్టం లేదని చెప్పి కొంతమంది చెప్తుంటారు వాళ్ళకి దాదాపుగా డ్రెస్సింగ్ టేబుల్ ఈశాన్యంలో ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈశాన్యము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు ఈ అన్ని ప్రదేశాల్లో కూడా మనకి మిర్రర్ ఉండొచ్చు ఉత్తర వాయువ్యం నుంచి తూర్పు వరకు ప్రతి ప్రదేశంలో కూడా ఏదో ఒక సందర్భంలో మిర్రర్ కావచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చు ఉండొచ్చు కాబట్టి మిర్రర్ ఉండేటువంటి పొజిషన్ కావచ్చు లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉండేటువంటి పొజిషన్ కావచ్చు ఉత్తర వాయువ్యము ఉత్తరము ఉత్తర ఈశాన్యము ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్యం పూర్తి ఈశాన్యంలో డ్రెస్సింగ్ టేబుల్ పనికిరాదు కానీ మిర్రర్ అయితే ఉండొచ్చు దానికేం ప్రాబ్లం లేదు అలాగా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి సంబంధించి ఏ ఏ ప్రదేశాల్లో మిర్రర్స్ ఉండొచ్చు ఏ ఏ ప్రదేశాల్లో మిర్రర్స్ ఉండద్దు అనేటువంటి విషయం చూసుకోండి దాదాపుగా ఎక్కువ మందికి ఈ డైనింగ్ ప్లేసెస్లో వచ్చేటువంటి మిర్రర్స్ దక్షిణ నైరుతిలో కావచ్చు లేదంటే ఆగ్నేయంలో కావచ్చు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి తర్వాత ఏవైతే ఈ కమర్షియల్ షాప్స్కి సంబంధించి ఈ షాపింగ్స్ క్లాతింగ్ షాపింగ్స్కి సంబంధించి డ్రెస్సింగ్ టేబుల్ ఈ ట్రయల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో మిర్రర్తో కూడినటువంటి ట్రయల్ రూమ్స్ ఉత్తర వాయువ్యంలో కానీ ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీకు మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది